हाय ना पेर पार्वतीशु नेनु दौड़श्रम विवेकानंद ऐटलो पेट्रेड यूट्यूबर लाचे ना क्लास में मैं टिग वेल्डिंग कोसम टिग वेल्डिंग अंटे टंगस्टन इनर्ट गैस वेल्डिंग अनि टिग वेल्डिंग मैं गैस यूज इनर्ट गैस यूज अलगे वेल्डिंग मिशन यूज मामूल गैस वेल्डिंग गैस मात्रमे यूज आर्क वेल्डिंग मिशन यूज टिग वेल्डिंग गैस आर्क वेल्डिंग मिशन रेंडु यूज इनर्ट गैस यूज अदा डिफेंस सेक्टर अलगे इलेक्ट्रॉनिक सप्लायर्स अलगे मन के लैंड मूवर्स मन एक्व यूज अदा अलगे इप्ड नेक्स्ट मिग वेल्डिंग मिग वेल्डिंग अंटे मेटल इनर्ट गैस वेल्डिंग इक इनर्ट गैस यूज इनर्ट गैस अंटे हीलियम नियॉन क्षेनॉन क्रिप्टॉन आर्गन इवन इनर्ट गैस इनर्ट गैस यूज मन गैस वेल्डिंग इक मैग वेल्डिंग मिग वेल्डिंग मिग वेल्डिंग अंटे मेटल इनर्ट गैस वेल्डिंग अंटे इनर्ट गैस यूज अलगे इनर्ट गैस बदलु मन कार्बन डाइऑक्साइड यूज अब मैग वेल्डिंग अद मैग वेल्डिंग अंटे मेटल एक्टिव गैस अंटे कार्बन डाइऑक्साइड एक्टिव गैस అదొంగా ఇది ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ మెషినరీస్ లో యూజ్ చేస్తారు అదొంగా ఈ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు అదొంగా దీని యొక్క మనం ఈ బ్లాక్ డయాగ్రమ్ చూస్తే ఒకసారి ఇది షీల్డింగ్ గ్యాస్ ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ యూజ్ చేస్తే మ్యాగ్ వెల్డింగ్ అవుతుంది కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ యూజ్ చేస్తే మ్యాగ్ వెల్డింగ్ అవుతుంది అదొంగా इनर्ट गैस यूज मिग वेल्डिंग अदे ऑक्सीजन गैस सारी CO2 गैस यूज मन के मैग वेल्डिंग अभी चूँ शीलिंग गैस इक मन के रेगुलेटर उठा अच्छे गैस अनेट इनलेट कंट्रोल सिस्टम इद्त कंट्रोल सिस्टम दें कंट्रोल सिस्टम अंटे गैस एंत पंपाले गैस फ्लो अभी गैस फ्लो रेट कंट्रोल सिस्टम अलगे वैर वैर कंगमूल एलक्ट्रोड अद मैं टिग वेल्डिंग टंगस्टन एलक्ट्रोड यूज अभी कंजमूल का नॉन कंजमूल एलक्ट्रोड अभी ओन स्पार्क फॉर्म वर्क पीस स्पार्क फॉर्म यूज इधी कंजमूल एलक्ट्रोड वैर स्पून एंत पंपाले अलगे चूँ वेल्डिंग मिशन वेल्डिंग मिशन एंत वोल्टेज कंट्रोल एंत वोल्टेज पंप करे सैट चेयर इत वन टेन वोल्ट्स वन टेन करंट वन टेन वोल्ट्स करंट इतनी पंप मेटल या थिकनेस बटी मन वर्क वर्क पीस थिकनेस बटी मन गैस फ्लो रेट करंट स्पूल वायर अंत पंप फीडिंग पंप आधार पड़े कंट्रोल सिस्टम में उसे मन के गैस अने कंट्रोल सिस्टम का ఎక్కడి మనం ఫీడ్ ఇచ్చుకుంటాం ఎంత ఇవ్వాలి ఎంత పంపాలి ఎక్కడ కంట్రోల్ చేసుకుంటాం ఎక్కడి నుంచి గ్యాస్ అనేది అవుట్పుట్ ఈ గాల్లో వెళ్తారు టార్చ్ అనమాట అది ఉందా తర్వాత ఇది వెల్డింగ్ మిషన్ ఈ వెల్డింగ్ మిషన్ యొక్క ఈ కేబుల్స్ ఉండే ఒకటేమో వర్క్ పీస్కి వెళ్ళింది ఎర్త్ కేబుల్ వర్క్ పీస్కి వెళ్ళింది ఎర్త్ కేబుల్ ఇది చూడండి ఈ కేబుల్ అనేది ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోడ్ అంటే ఎలక్ట్రోడ్ వాల్ అంటే ఇక్కడ మీన్స్ టార్చ్ అనమాట టార్చ్ కేబుల్ అది ఉందా చూడండి ఈ వైర్ స్పూల్ అనేది ఎలా ఉంటుందంటే బాబిల్ మన కుట్టి మిషన్ ఉంటుంది స్వీయింగ్ మిషన్లో దారం బాబిల్ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఎలక్ట్రోడ్ వైర్ అనేది బాబిల్కి చుట్టేసి ఉంటుంది ఈ బాబిల్ ఫీడింగ్ అనేది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రోలర్స్ ఉన్నాయి నాలుగు రోలర్స్ ఇక్కడ ఒక మోటార్ ఉంది వైర్ ఫీడ్ మోటార్ అనమాట ఈ వైర్ ఫీడింగ్ ఎత్తుకో అంటే ఎక్కడ థిక్నెస్ని బట్టి అంటే మెటల్ యొక్క థిక్నెస్ని బట్టి వర్క్ పీస్ యొక్క థిక్నెస్ బట్టి ఎంత ఇవ్వాలనేది వైర్ ఫీడ్ మోటార్ ఆన్ చేస్తాం వైర్ ఫీడ్ మోటార్ ఆన్ చేసినప్పుడు ఏముందంటే ఈ రోలర్స్ అనేవి ఎంత తిరుగుతూ ఉంటాయి రోలర్స్ ఇలా తిరుగుతూ ఉంటుంది ఏముందంటే ఇది లాక్కుంటూ ఉంటుంది అనమాట అదన ఈ వైర్ అనేది లాక్కుంటూ ఉంటుంది ఈ రోలర్స్ నాలుగు తిరుగుతూ ఉంటాయి ఇది అమలు పెడుతుంది ఇది ఎంత పంపించాలనేది కూడా కంట్రోల్ సిస్టమ్లో ఉంటుంది అనమాట మెటల్ యొక్క థిక్నెస్ బట్టి మనకి వైర్ ఫీడ్ డ్రైవ్ మోటార్ ఎంత పెట్టాలి గ్యాస్ ఫ్లో రేట్ ఎంత ఉండాలి కరెంట్ ఎంత సెట్ చేయాలనేది ఈ మూడు కూడా సెట్ చేస్తుంది ఇందులో సెట్ చేసుకుంటాం కంట్రోల్ సిస్టమ్ సెట్ చేసుకుంటాయి అప్పుడు ఈ మూడు కలిసి మనకి గాల్లో పెడతాయి
దానిలోకి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. అదంత ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ యూజ్ చేస్తూ ఉంటే మనం వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక అరగంట ముందు మనం ఈ హీటర్ స్టార్ట్ చేయాలి. హీటర్ ఉంటుంది, ఇది హీటర్. ఈ హీటర్ స్టార్ట్ చేయాలి. హీటర్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఇది సాలిడ్గా ఉంటుంది. ఈ సాలిడ్ని లిక్విడ్ స్టేజ్ తీసుకురావాలంటే హీటర్ అనేది ఆన్ చేయాలంట. ఇక్కడ ఉన్న సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని లిక్విడ్ స్టేజ్లో తీసుకొచ్చి ఇక్కడ పంపిస్తాం మనం. అదేలా అదే మనకి ఇనర్ట్ గ్యాస్ యూజ్ చేస్తాం అనుకుంటే ఈ రెగ్యులేటర్ ఉంటుంది. రెగ్యులేటర్ మనం కంట్రోల్ చేస్తుంది అనమాట. రెగ్యులర్ కంట్రోల్ చేసుకుంటాం ఎంత పంపాలి ఏం చేయాలి అనేది పంచుకుంటాం. ఈ సిస్టమ్ అనేది అవసరం లేదు. అదేనా ఈ విధంగా మనకి ఈ బ్లాక్ డయాగ్రామ్ ఉంది అనమాట. దీన్నే జిఎం జేడబ్ల్యూ అంట. గ్యాస్ మెటల్ యాక్టివ్ గ్యాస్ వెల్డింగ్, యాక్టివ్ ఆర్క్ వెల్డింగ్, సారీ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్. మిగ్ అంటే మెటల్, ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. అదేనా ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మన ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాం అన్నమాట. అంటే బస్ బాడీ ఫుల్ మంచి కరెక్ట్ వెల్డింగ్ అవుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది వెల్డింగ్ కూడా. పల్చర్ మెటల్తో వెల్డింగ్ చేస్తాం. ఆ పల్చర్ మెటల్లో వెల్డింగ్ చేసిన కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అదంతా ఇది ఫస్ట్లో మనకి అల్యూమినియం అది చేశారు. అల్యూమినియం మెటల్ మీద చేశారనమాట, సక్సెస్ అయ్యి. తర్వాత కొన్ని నలభై నాలుగు స్టీల్ మీద కూడా మనం వెల్డింగ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. కనుక్కున్నారు స్టీల్, స్టీల్ మీద చేయడం కూడా మొదలెట్టారనమాట. ఇప్పుడు అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ది వరల్డ్ స్టీల్ బేస్ మీద అదనంటుంది. అదే అందుకే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మిగ్ వెల్డింగ్, మ్యాగ్ వెల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తుంది అన్నమాట. అందు ఫస్ట్ ఇది అమెరికాలో 1949లో ఈ పేటెంట్ రైట్స్ అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట. అప్పుడే స్టార్ట్ చేయాలి. తర్వాత 1952లో యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఫాలో అవడం స్టార్ట్ అయింది అన్నమాట. అదే ఇది ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. దీంట్లో స్లాగ్ ఫార్మేషన్ అనేది ఉండదు. అంటే మనం మామూలుగా వెల్డింగ్ చేసామనుకుంటే దాని మీద ఒక పైప్ పవర్ వస్తుంది, ఆ పవర్ మళ్ళీ రిమూవ్ చేసుకుంది, షిప్పింగ్ అంతా రిమూవ్ చేసుకుని వైర్ ప్రెస్ క్లీన్ చేసుకుని బల్బ్ ప్రాసెస్ ఉండదు. ఆ ప్రాసెస్ అనేది ఇందులో ఏముండదు, స్లాగ్ ఫార్మేషన్ అవ్వదు. ఇందులో స్లాగ్ అనేది ఫార్మేషన్ అవ్వదు. అలాగే ఫ్లక్స్ అనేది యూజ్ చేసిన అవసరం లేదు. ఫ్లక్స్ అనేది అసలు యూజ్ చేసిన అవసరం లేదు. అదంతా ఈ వెల్డింగ్ యొక్క ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అదంతా ఇంజన్లో వాల్స్ ఉంటాయి కదా, ఇంజన్లో వాల్స్ ఏమవుతుంది టక 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 కొడుకుంటూ ఉంటాయి. అదంతా ఆ సీటింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ సీటింగ్ ఏరియాని వేరే మెటల్తో బిల్డప్ చేస్తారు. ఎందుకంటే పదే పదే కొట్టుకోవడం అరుగుదల అనేది వస్తుంటారు. ఈ అరుగుదల నుంచి మనం దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి దీని మీద జనరల్గా ఇంజన్లో వాల్వ్ అనేది EN52 మెటల్తో తయారు చేస్తారు. ఆ మెటల్ కాకుండా పైన వేరే హార్డ్ మెటల్తో ఫిలప్ చేస్తారంట. ఈ ఫిలప్ చేయడానికి ఈ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ కూడా ఈ మ్యాగ్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్ యూజ్ అవుతుంటుంది. అదంతా ఓకే బాయ్.